సిద్దిపేట కొత్త కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన హనుమంతరావు బుధవారం రోజున సమీకృత కలెక్టర్ సమావేశ మందిరంలో ముఖ్య విభాగాల అధికారులతో ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు. సమీక్ష సందర్భంగా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని, కొనుగోలు చేసిన ధాన్యం నిల్వ చేసేందుకు స్టోరేజ్ పాయింట్లను గుర్తించాలని అన్నారు. అంతేకాకుండా రైతులకు సాధ్యమైనంత త్వరగా ధాన్యం డబ్బులు అందించేందుకు చర్యలు తీసుకోవాలని, గన్ని బ్యాగులు కొరత లేకుండా జాగ్రత్త పడాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ముజమిల్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి చిన్నయ్య, ఆర్డీఓలు జయచంద్రారెడ్డి, విజయేంద్రరెడ్డి, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ హరీష్, డిఆర్డీఓ గోపాలరావు, జిల్లా సహకార అధికారితో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. అభివృద్ధికి కాణాచి అయినటువంటి జిల్లా, ఇక్కడే నేను జాయింట్ కలెక్టర్గా ముఖ్యంగా గడాలో కూడా 5 ఇయర్స్ పనిచేయడం జరిగింది. గజ్జల ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో ఇక్కడ దాదాపు అందరూ కూడా సుపరిచితమైనటువంటి వ్యక్తులు, ప్రాంతం అంతా కూడా పరిచయం ఉన్నటువంటి స్థలం కావడం, ముఖ్యంగా నాకు ఈజీగా రిలేషన్ ఛార్జ్ ఎంతవరకైతే ప్రభుత్వం అనుకుంటుందో అంతవరకు కూడా పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరించే దిశగా చిన్న చిన్నవి మిగిలిపోయినాయి కానీ, లేకపోతే ఇతరత్ర కానీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇతరత్ర కానీ ముందుకు తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ గతంలో కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు పూర్తి స్థాయిలో జిల్లాలో అన్ని విదేశాలుగా దశదిశలా అభివృద్ధి చేయడం జరిగింది. దాని ప్రకారంగా దాన్ని ఇంకొద్ది దాంట్లో ఉన్నటువంటి గ్యాప్స్ ఏమైనా ఉంటే ఫిలప్ చేయడానికి నా వంతుగా నేను పూర్తి స్థాయిలో పనిచేస్తానని సందర్భంగా తెలియజేస్తాను.